ప్రధాని రేసులోకి మళ్ళీ చంద్రబాబు నాయుడు వెళ్ళారు. ఇది ఒక తెలుగుదేశం అనుకూల పత్రికలో వచ్చినటువంటి వార్త. ఏంటంటే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రధాని రేసులో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్లుగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తీరు, దానికి తగ్గట్టుగానే వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం పెద్దగా కనిపించకపోవడం, ఎలా అయినా సరే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని బీజేపీ కేంద్ర పెద్దలు ఎంతగా ప్రయత్నాలు చేసినా చివరికి అక్కడ మూడోసారి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. దీంతో చంద్రబాబు మాత్రమే నరేంద్ర మోడీని కట్టడి చేయగలరు కాబట్టి ఆయన్ని ప్రధానమంత్రి రేసులో ఉండమని చెప్పి కోరుతున్నారట. ఎవరు కోరుతున్నారో పాపం వీళ్ళకి తెలియదు. ఇక్కడ బేసిక్గా అక్కడ మమతా బెనర్జీని ఆపడానికి ప్రయత్నించారు కానీ వాళ్ళు సీట్లు పెంచుకున్నారు 3 నుంచి 73. మరి అందులో సంఖ్య తగ్గడం ఏంటో అర్థం కాదు. ఏమీ లేని తమిళనాడులో 4 సీట్లు వచ్చినా, లేకపోతే ఏమీ లేని పాండిచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న, ఆల్రెడీ ఉన్నటువంటి అస్సాంలో తాము కొనసాగిన, మరి అది ఎక్కడి నుంచి తేడా వచ్చిందో తెలియదు. ఒక కేరళలో మాత్రం ఉన్న ఒకటి కోల్పోయింది, పర్సంటేజ్ పరంగా 2% తగ్గినటువంటి పరిస్థితుంది. బేసిక్గా అయితే మొన్నటి ఎన్నికల్లో గెయిన్ అయ్యింది. రైట్, ఇక్కడ దాంట్లో మమతా బెనర్జీ, ఇప్పుడు మమతా బెనర్జీ ప్రధానమంత్రి అవుతారు, మరి చంద్రబాబు ప్రధానమంత్రి అవుతారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ గెలిచింది. ఇక్కడ ఈయన మన తిరుపతిలో కూడా ఉన్నటువంటి ఓట్లు కూడా తగ్గినటువంటి పరిస్థితి. మరి అయినా కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని ఎవరు కోరుకుంటున్నారని మరి ఈ పత్రికలకు చెప్పారన్నటువంటిది ముందు. అసలు ఇక్కడ సొంత రాష్ట్రంలో డెవలప్ కావాల్సి ఉంటుంది. ఆయన రాష్ట్రంలో నిలబడిన తర్వాత జాతీయ పరిణామాల్లో మళ్ళీ గనక ఆ రోజుల్లోకి మళ్ళీ ఎవరు బలమైనటువంటి వాళ్ళు లేనప్పుడు అప్పుడు ప్రధానమంత్రి లెక్కలు రేసులు ఉంటాయి. కానీ ఈలోపుగా మానసిక సంతృప్తి తప్పించి అనవసరమైనటువంటి ఇలాంటి వార్తలే ఆయన్ని జడగొట్టినాయి.